हेलो वेलकम बैक टू माय चैनल इट्स मी विहाना केन्या व्लॉग्स मन वीडियो बोंबाई शनग तैयार चेसुकोलो चूद्दामु नेनैते बोंबाई शनग तैयार चेयालने इक्कड़ गुजराती फ्रेंड्स दग्गर नेर्चुकुन्नानु ईजीगा जस्ट 10 मिनट्स लो मनकैते बोंबाई शनग रेडी अयिपोतायि मनं बोंबाई शनग चेसुकुने शनग डिफरेंट गा उंटायि शनग कोंचेम नलुपुनु ब्रौन कलर लो उंटायि नार्मल गा उपयोगिंचेवैते ब्रौन गा उंटायि प्यूर ब्रौन गा उंटायि इतनैते दग्गर दग्गर 15 रोजुल वरकु एंडलो एंडबेट्टि तर्वात अयिते यूज चेयालि अयिते इप्पुडु मन वीडियोलोकि वेल्लिपोदाम दीनिकि कावाल्सिन ऐटम्स एंटंटे ओक स्पून उप्पु तीसुकोनि वाटर पोसुकोनि बागा करिगे वरकु उप्पंत अंदुलो करिगे वरकु तिप्पुकुंटू उंडालि మనం వేరే దరసరగా ఉన్న ఒక కడాయి తీసుకొని అందులోనే ఇలా మన ఇంట్లో వాడుకునే ఉప్పుని అయితే వేసుకొని వేయించాలి నేనైతే ఆల్్రెడీ ఒకసారి యూస్ చేసిన ఉప్పుని అయితే వాడుకున్నాను మనం ఈ ఉప్పుని అయితే రిపీటెడ్ గా వాడుకోవచ్చు నా salt water తీసుకున్నాం గింజ గింజకి పట్టేలాగా కలుపుకోవాలి ఈ లోపల పక్కన కడాయిలో మనం అయితే ఈ salt వేసాం కదా ఉప్పు ఇప్పైతే వేడెక్కినప్పు వేడి బాగా వేడెక్కిన తర్వాత ఈ ఉప్పుతో కలుపుకున్న శనగలను ఇందులో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఈ శనగలు ఇలా తిప్పుకోవడం వల్ల ఏంటంటే మనకి మాడకుండా ఉంటాయి ఈ శనగలు ఇప్పుడు చూసారా మనకి తడితడిగా అనిపిస్తున్నాయి ఈ తడంతా వదిలేసి వీటి ఉప్పు ఉన్నది కదా ఈ ఉప్పంతా ఈ శనగలకు పట్టిన ఉప్పంతా మనకి రిలీజ్ అయిపోవాలి ఇలాగ 5 నిమిషాల వరకు ఈ ఉప్పులు అయితే ఈ శనగల్ని అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి ఇప్పుడైతే మనకు కొద్ది కొద్దిగా ఇక్కడ ఉన్న మన ఉప్పు వాటర్ అయితే ఏదైతే కలిపామో అదంతా రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు మనకు కొద్ది కొద్దిగా పొడి పొడిగా తయారవుతున్నాయి చూడండి ఈ శనగలు ఇలా మొత్తం శనగలు ఈ ఉప్పంతా వదిలేసిన తర్వాత మనం అయితే ఇవి తీసుకుని పక్కన వేరే బౌల్ లో పెట్టుకోవాలి మొత్తం అయితే తీసేయాలి ఇందులోంచి ఇప్పుడు చూసారా మొత్తం ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని అయితే ఇలా జల్లించుకొని ఆ శనగల్ని పక్కన వేరే గిన్నెలో పెట్టుకోవాలి మళ్ళీ అదే ఉప్పులోకి అయితే కొద్ది కొద్దిగా శనగల్ని తీసుకొని మొత్తం ఉప్పుతో కవర్ చేసేయాలి కవర్ చేసి దీన్ని ఒక నిమిషం పాటు అలా ఉంచి తర్వాత ఇలాగా తిప్పుతూ ఉండాలి గరిటతో ఇలా తిప్పడం వల్ల ఏంటంటే శనగలనే అయితే మాడకుండా విచ్చుకున్నట్టు అవుతాయి ఇప్పుడైతే జస్ట్ 10 నిమిషాల్లో మన బొంబాయి శనగలు అయితే రెడీ అయిపోయినాయి మిగిలిన శనగలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే మనకైతే 10 నిమిషాల్లో బొంబాయి శనగలు అయితే రెడీ అయిపోతాయి తినడానికైతే చాలా టేస్ట్ గా ఉంటాయి ఇంకా వీటికి ఏమీ యాడ్ చేయకలేదు ఇలాగే తినేయొచ్చు బయట కొన్న బొంబాయి శనగలు ఎలా అయితే ఉంటాయో మన ఇంట్లో తయారు చేసుకున్నాయి కూడా అదే టేస్ట్ ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్